తెలుగు వారికి ఈనాడు పేపర్తో అవినాభావ సంబంధం ఉంది. సో ఈనాడు పేపర్ అనేది ఓన్లీ పేపర్గానే కాకుండా ఆండ్రాయిడ్ అప్లికేషన్గా మనకి లేటెస్ట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్తోనూ అలాగే రకరకాల విభాగాలకు సంబంధించి అప్డేట్స్తోనే అవైలబుల్ అవుతుంది. గూగుల్ ప్లేస్టోర్లో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం చూస్తే కనుక కంప్లీట్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ను మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ న్యూస్ అనేది మనకి చాలా అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా ఉండే ఫాంట్తో మనకి అవైలబుల్ అవుతుంది చూడండి. సో అలాగే ఆ పర్టికులర్ న్యూస్ ఐటమ్ని వచ్చేటప్పటికే అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు, కొంతమందికి ఐ సైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఫాంట్ సైజ్ని మార్చుకోవడానికి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ అనేది అవైలబుల్ అవుతుంది. సో మనం టాగిల్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక వేరియస్ ఫాంట్ సైజెస్లో ఇది అవైలబుల్ అవుతుంది. అలాగే కామెంట్ అనే బటన్ ప్రెస్ చేసుకున్నామంటే కనుక ఆ పర్టికులర్ న్యూస్ ఐటమ్కి సంబంధించి మనం ఏదైనా కామెంట్ని అక్కడ టైప్ చేయవచ్చు. అలాగే షేర్ అనే ఆప్షన్ ద్వారా మన దగ్గర ఉండే ఈమెయిల్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. అలాగే బుక్ మార్క్ అనే ఆప్షన్ వచ్చేటప్పటికి మనం ప్రజెంట్ ఎక్కడ ఈ అప్లికేషన్లో ఉన్నామో ఆ పర్టికులర్ ఏరియాని బుక్ మార్క్ చేస్తుంది. దీనికోసం ఒక అకౌంట్ సైన్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పైన డిఫరెంట్ సెక్షన్స్ని మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ముఖ్యాంశాలు, రాజకీయాలు, రాష్ట్ర వార్తలు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన న్యూస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మెనూలోకి వెళ్తే కనుక మనం రీసెంట్ చూసినవి, అలాగే సెట్టింగ్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఏ ఎడిషన్ చదవాలనుకుంటున్నాము అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ ప్రిఫరెన్సెస్ అనే దాంట్లో వచ్చేటప్పటికి పుష్ నోటిఫికేషన్స్ వచ్చే విధంగా, అంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తే కనుక, కొత్త న్యూస్ ఐటమ్ వస్తే కనుక ఆటోమేటిక్గా ఫోన్లోనే పుష్ నోటిఫికేషన్ లాగా కనపడే విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక పర్టికులర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే కనుక ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వార్తలు చదవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ దేశానికి సంబంధించి డిస్ట్రిక్ట్కి సంబంధించిన న్యూస్ అనేది చూపించబడుతూ ఉంటాయి. సో కంప్లీట్గా చాలా ప్రొఫెషనల్గా ఐ క్యాచ్గా ఉన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ నచ్చి మీ ఫ్రెండ్స్ కో షేర్ చేయగలరు. ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎరా.co.in సైట్ని విజిట్ చేయగలరు.